తెలుగు పాటలకు సంబంధించిన తన యుగాన్ని రాసుకున్న వేటూరి సుందర రామ్మూర్తి ఉండగానే తెలుగు చిత్రసీమలోకి గేయ రచయితగా అడుగుపెట్టిన చెంబౌలు సీతారామశాస్త్రి సిరివెన్నెల పంతొమ్మిది వందల ఎనభై ఆరు సినిమాకు అందించిన పాటలతో ఒక్కసారిగా సంగీత ప్రియులందరినీ దృష్టి సారించేలా చేసుకున్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా ప్రఖ్యాతులయ్యారు అప్పటి నుంచి వేటూరితో పాటు తెలుగు సినిమా పాట సాహిత్యానికి తాను కూడా ఉన్నానంటూ తన కలం ప్రభావాన్ని చూపిస్తూ వచ్చారు తెలుగు సినిమా పాట స్థాయిని పెంచారు వేటూరి తర్వాత తెలుగు సినిమా పాటలకు తనే పెద్ద దిక్కుగా మారారు సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన అమృత తుల్యమైన పాటలు ఎన్నో ఎన్నెన్నో వేటూరి పాటలో తీవ్రత ఎక్కువగా ఉంటే సీతారామ శాస్త్రి పాటలో ఆర్ద్రత ఎక్కువగా వినిపిస్తుంది అలానే శక్తివంతమైన పాటలను ఆయన రాయకుండా ఉండలేదు కళ్ళు సినిమాలో తెల్లారింది లెగండోయ్ కుక్కరికో పాట రచయితగా ఆయనలోని మరో కోణాన్ని వెలికి తీసింది గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వరాలు కూర్చిన ఆ పాటను సీతారామ శాస్త్రి స్వయంగా ఆలపించారు ఆయన గొంతులో ఆ పాట ఒక విలక్షణత్వాన్ని సంతరించుకుంది ఇప్పటికీ ఆ పాట తరచూ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంది టివిక్రమ్ డైరెక్ట్ చేయగా తమన్ సంగీతం సమకూర్చిన ఇటీవలి బ్లాక్ బోస్టర్ మూవీ అలా వైకుంఠపురంలో హీరోయిన్ పూజా హెగ్గే కాళ్ళ అందాన్ని వర్ణిస్తూ ఆయన రాసిన సామజర గమన నిన్ను చూసి ఆగగలనా అంటూ ఆయన రాసిన పాట జనం నోలల్లో ఎంతగానో నానిందో మూడున్నర దశాబ్దాలుగా ఆయన కలం పదును ఏమాత్రం తగ్గలేదు ఎంతమంది గేయ రచయితలు వచ్చినా ఆయన డిమాండ్ చెక్కు చెదరలేదు ఫలానా సందర్భానికి సీతారామ శాస్త్రి అయితేనే న్యాయం చేకూరుస్తారని దర్శకులు సంగీత దర్శకులు ఇప్పటికీ నమ్ముతూ వచ్చారంటే ఆయన కళాన్ని జయించిన కవి కాక మరేమిటి ఆయన ఆకస్మిక మృతితో తెలుగు సినిమా సాహిత్యం కోలుకోలేని కుదుపుకు లోనైంది ఆయన లేనిలోటు నిజంగా ఎవరూ తీర్చలేనిది తన పాటలతో ఆయన మన తలుపుల్లో ఎన్నడికి నిలిచే ఉంటారు